అలసిన వాణిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. మార్చి 19. ఈరోజు వాక్య భాగము, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. రాసులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు ఎలీషాను నమ్మకమైన తన సేవకునిగా ఎట్లు సిద్ధపరిచినో చూచేదము. ఆరంభములో అతడు కేవలము ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడుగా ఉండెను. రాసులు 2వ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. పిహెచ్డి లేక ఏ ఇతర డిగ్రీ చదువుట కంటే కూడా ఈ పని బహు ప్రయోజనకరమైనది. డిగ్రీలు సంపాదించుటకు కష్టపడి చదివేవారు అనేక అనుమానములు కలిగి ఉందరు. వారు బాగా చదివి ఎంతో జ్ఞానము సంపాదించి ఉండవచ్చును, గాని వారు విశ్వాసములో బలహీనముగా ఉందరు. ప్రభు ఎలీషాను పిలిచినప్పుడు అతడు 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు కఠినమైన పనిలో నిమగ్నమై ఉండెను. రాసులు 1 గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఎలీషా తాను ఏలియా చేతుల మీద నీళ్లు పోయి పనిచేయుచు తన సమయమును వ్యర్థము చేసుకొనుచున్నానని తలంచి ఉండవచ్చును. దేశములో దేవుని కార్యములకు వ్యతిరేకులైన అనేక అబద్ధ ప్రవక్తలు, యెజెబెలు వంటి శత్రువులు అనేకులుండిరి. ఇట్టి పరిస్థితుల్లో ఎలీషాకు భారమైన పని అప్పగించబడినయున్నది. ఎంతో ప్రాముఖ్యమైన అవసరత ఉన్నప్పటికీ చాలా సంవత్సరముల వరకు దేవుడు ఎలీషాకు పని అప్పగించలేదు. ఏలియాకు సేవ చేయుట ద్వారా ఎలీషా దైవిక క్రమమును, విధేయతను, దీనత్వమును నేర్చుకొనవలెను. ఇతర ప్రవక్తల పిల్లలు ఏలియా వద్ద నేర్చుకునుటకు వచ్చి లేఖనములను గురించిన గ్రహింపును, జ్ఞానమును పొంది దానితో తృప్తి చెంది వెళ్ళిపోయిరి. కానీ ఎలీషా వీటితో తృప్తి చెందలేదు. దేవుని కొరకు ఫలవంతమైన, శక్తివంతమైన సేవకుడు కావాలన్న గొప్ప కోరికను తన హృదయంలో కలిగిన వాడై అతడు ఏలియాకు పరిచర్య చేయుచూ వచ్చాను. చిట్ట చివరికి రాసులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనములో భూమి మీద ఏలియా జీవితము ముగించబడు సమయములో ఎలీషాకు ఏలియాను ఒక కోరిక కోరు అవకాశము లభించినది. అతడు పేరు ప్రతిష్టలు గాని, లోక సంబంధమైన లాభమును గాని అపేక్షించలేదు. అయితే ఏలియా కలిగిన ఆత్మలో 2 పాళ్ళు తన మీదకి వచ్చినట్లు దయచేయమని అడిగాను. ఎందుచేతననగా తాను దేవునికి నమ్మకమైన, ఫలవంతమైన సేవకుడుగా కాగోరెను. దేవుని సేవించుట్లో మన హృదయముల్లో మనము దురుద్దేశములు కలిగి ఉండకూడదు. ఎందుచేతననగా సాతాను యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యము అవమానపరచబడి సంఘములో కలవరము కలుగునట్లు చేసి వాటిని మన హృదయముల్లో నుంచుటకు ప్రయత్నించును. డబ్బు విషయమైన తమ ఆశను బట్టి
ఎవరు అబద్ధ ప్రవక్తలో మనము సులభముగా చెప్పగలము? వారెంత ఆదాయం ఉన్ననూ వారికి తృప్తి ఉండదు. ప్రజల నుండి డబ్బు లాక్కుంటకై వారు ఏదో ఒక విధముగా వారి అక్కర్లను తెలియచేయుదురు. ఎడతెగక తమ అవసరతలను సూచన ప్రాయముగా వెల్లడి చేయుదురు. అటువంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండవలెను. మాకు స్వస్థత వరము కలదని కొందరు బోధకులు వెల్లడిపరుచుకుందురు. తమ స్వస్థ వరం గురించి ఆకర్షణీయమైన ప్రకటన కాగితములు గోడలపై అంటించేదరు. విరివిగా ప్రచారములు కావించేదరు. అదే సమయముల్లో ప్రజల యొద్ద నుండి డబ్బు సంపాదించుటకు కుయుక్తో కూడిన పన్నాగములు అనేకములు పన్నెదరు. అటువంటి వారందరి నుండి ప్రభు మనలను భద్రపరచునుగాక. మన హృదయముల్లో ధనాశకు స్థలమివ్వగానే అధికముగా మనకు డబ్బు ఎక్కడ లభించునో ఆ స్థలమునకు సాతాను మనలను నడిపించును. ప్రసిద్ధి చెందవలనని కోరిక మనలో ఉన్న ఎడల సాతాను మనలను పొగుడు వారి దగ్గరకు నడిపించును. ఆ విధముగా మనము దేవుని చిత్తములో నుండి వైదొలుగుదుము. సాతాను మన సొంత హృదయములే మనలను మోసగించునట్లు చేయును. ప్రభువా, నా హృదయములో నుండి అయోగ్యమైన తప్పు ఉద్దేశములన్నిటినీ తొలగించుము. నీవు ఏ సమయములోనైనను ఎక్కడనైనను ఉపయోగించుకునుటకు ఆత్మచేత నింపబడిన నీ సేవకునిగా నన్ను సిద్ధపరచుము అని మనము ఎడతెగక ప్రార్థించువారమై ఉండవలెను. ప్రైస్ ద లార్డ్.